మీకు ఈ ప్రాసెస్లో ఎందుకు వచ్చానురా బాబు? హ్యాపీగా ఎస్ఐ పోస్ట్కి ట్రైనింగ్ అవుతున్నాను, హ్యాపీగా ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం క్లియర్ చేశాను, కోచింగ్ జాయిన్ అయిపోయాను. ఎప్పుడైనా అనిపించింది అసలు కదా? అనిపించింది అంటే ప్రతి ఒక్కరికి, ఎవరెస్ట్ ఎక్కిన ఏ పర్సన్కి అయినా, మల్లిమాస్తాన్ బాబు అన్న గారికైనా, మా కోచ్ శేఖర్ బాబు సార్కైనా, నాతోటే ఉన్న కో క్లైంబర్స్కైనా ప్రతి ఒక్కరికి కూడా ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళాక ఆ కష్టం అంటే అరౌండ్ 8 to 14 kgs వెయిట్ లాస్ అవుతాము మనం అయ్యేటప్పుడు. ఎవరెస్ట్ ఎక్కి దిగాక 8 to 14 kgs లాస్ అయిపోతాం ఈ ప్రాసెస్లో. నాకు అనిపించింది అనమాట ఆ బాడీస్, ఆ వెదర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది, బాగా హాట్ వాటర్ని అలా గాల్లోకి వేస్తే ఐస్ క్యూబ్స్గా కింద పడతాయి, మనకు ఫ్రాస్ట్ బైట్ జరుగుతుంది, గ్లౌజులు మనకున్న చేతి గ్లౌజులు తీసేస్తే ఆ కోల్డ్ తాకటం వల్ల. నేను విన్నానండి ఇప్పుడు ఈ మంట తాకితే ఎలాగ మనకైతే ఒక ఇంజురీ అవుతుందో అలాగే ఈ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్న ఈ మంచు కూడా మనం తాకితే అలాగే మీరు చెప్పినట్టు ఫాస్ఫరైట్ ఇవన్నీ అవుతుంది. బేసిక్గా అదే అదే మీరు ఏదంటే కొలనులో బాగా ఐరన్ని మనకు నచ్చిన షేప్ చేసుకోవాలంటే కొలనులో కాలుస్తారు కదా, దాన్ని పట్టుకున్న అంత ప్రాబ్లం ఉండదు, అంతకంటే డేంజరస్. అయితే అక్కడ వరకు కాలుతుంది, అక్కడ వరకు ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది మౌంట్. ఇప్పుడు ఈ కోల్డ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ దాన్ని టచ్ చేసినందువల్ల బాడీ మొత్తానికి, ఇప్పుడు చేతికి తగిలితే చేయి మొత్తానికి వచ్చేస్తుంది ఆన్ ది స్పాట్. విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మనం ఆ చేతిని అట్లా, నాతోటే ఉన్న వాళ్ళకి చాలా మందికి ఫింగర్స్ కట్ అయి ఉన్నాయి, పక్క కంట్రీస్ వాళ్ళకి, స్వీడెన్ కంట్రీ వాళ్ళకి, అతనికి చాలా మందికి కట్ అయి ఉన్నాయి. మోర్ ఓవర్ ఎవరెస్ట్లో ల్యాడర్స్ నిచ్చెన్లు, ఇప్పుడు మనం ఎలా అయితే ఎక్కామో ఇలాగ కొన్ని నిచ్చెన్లు వేసుంటారు, అవి కింద సపోర్ట్ ఉండదు, పైన ఇక్కడ ఇక్కడ యాంకరింగ్ చేసేసి ఉంటారు, బేసిక్గా యాంకరింగ్ చేసి కింద కొదిలేసి ఉంటారు, అవి ఆ టెంపరేచర్కి ఆ విండ్ స్పీడ్కి అలా ఊగుతుంటాయి. వాటిని పట్టుకోవటానికి మన గ్లౌజులు వేసుకోవుంటే అవి సపోర్ట్ చేయవు, అవి తీసేసి పట్టుకుంటే ఫ్రాస్ట్ బైట్ అయిపోతుంది. సో అలా పట్టుకునేటప్పుడు జారిపోతుంది. ఈ జూమరింగ్ పైక్ చేసుకొని జూమర్తో యూస్ చేసి క్లైమ్ చేయొచ్చు. ఆ మార్నింగ్ ఉండే టెంపరేచర్ వల్ల రోపు, ఇప్పుడు మనం పట్టుకొని పైకి వచ్చాం కదా రోపు, ఆ రోపు పట్టుకోవటం వల్ల ఆ రోప్కి టెంపరేచర్ అది ఐస్ పడిపోవటం వల్ల ఇది కూడా జూమర్ కూడా ఎప్పుడు జారదు, ఎంత వెయిట్ వేసినా 5000 to 6000 weights వేసినా కానీ వెనక్కి అయితే రాదు జూమర్. ఆ టెంపరేచర్కి మాత్రం ఇది కూడా రిటర్న్ వచ్చేస్తుంది, కొన్నిసార్లు కిందకి జారిపోతుంది. ఇది యాక్చువల్గా బ్యాక్కి మూవ్ కాదు కదా? రా కాదు కాదు, వెదర్ కండిషన్ కండిషన్స్కి రిటర్న్ వెనక్కి రావటం ఇలా జరగటం అయ్యేది అనమాట. సో ఇలా జరిగేటప్పుడు మనం ఆ ఊగి కిందకి పడిపోయినట్టు, జారి పడిపోతున్నట్టు ఆ బాడీలో స్వెట్టింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. అట్లాంటివి జరిగినప్పుడు కూడా ఓ గుండె జారి పడిపోయినట్టు అలా